రాజనగరం నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో భాగంగా శ్రీకృష్ణపట్నం గ్రామంలో 263 మందికి హౌసింగ్ బోర్డు కాలనీలో 1147 మందికి వెలుగుబంద గ్రామంలో 767 మందికి గాదరాడ గ్రామంలో 355 మందికి కూనవరం గ్రామంలో 199 మందికి మునికూడలి గ్రామంలో 157 మందికి మొత్తం మీద 2888 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జకంపూడి రాజా చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జకంపూడి రాజా మాట్లాడుతూ దివాన్ చెరువు శ్రీరామపురం రఘునాథపురం రూపానగర్లకు సంబంధించిన లబ్ధిదారులకు దివాన్ చెరువులో 40 ఎకరాల్లో పట్టాలు ఇస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ పట్టాల గురించి ఈ స్థలాల గురించి ఇస్తారా ఎవరా ఇస్తారా ఎవరా అంటే వాలంటీర్లు ఏదన్నా మీటింగ్ కోసం మీ దగ్గరికి ఏదన్నా ఇక్కవేసి తంబయించడం కోసం అంటే పట్టాలు ఇప్పుడు పట్టాలు ఎప్పుడు ఇస్తారని మేము సమాధానం చెప్పలేకపోతున్నాను. వీళ్ళందరూ కూడా అడిగిపోయేవారు వాలంటీర్లు. కానీ నిన్న తెల్లారుజామునే రైతులందరికీ డబ్బులు పట్టడంతో ఎమ్మెల్యే గారు తెల్లారు 11 గంటలకు ఫోన్ చేసి రేపు 2 గంటలకు ఇచ్చేద్దామని డబ్బులు పడిపోతే పొద్దుటాను. నిన్న పొద్దుట మళ్ళీ రైతులందరి దగ్గరికి పంపించి డబ్బులు పండియా లేదా కనుక్కొని నిన్న నుంచి మొదలెడితే అంటే పట్టాల ప్రింటింగ్ అవ్వలేదు. కొన్ని ఐదు గంటకి ఏదో 195 196 ఎన్నో ప్రింట్ అయినాయి. రాత్రి 12-1 గంట దాకా ఆ పని చేస్తా ఉన్నారు వాలంటీర్లు మొత్తం విఆర్ఓ గారు సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా. మిగిలిన మీరెవరో రాలేదని కంగారు పడద్దు. ఇంకా ప్రింట్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మన కళ. ఇంచుమించు దగ్గర దగ్గరగా సుమారుగా 270-280 మందికి మనకు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు 200 మందికి ఇవ్వడం జరుగుతుంది. అంత కాబట్టి మీరంటే ఇంకా అందరూ మాట్లాడారు అన్ని విషయాలు కూడా చెప్పిన మన జగన్ గారు చేసిన పనులు ఎమ్మెల్యే గారు చేసిన పనులు ఎంత కష్టపడి ఎమ్మెల్యే గారు అంకుల్ నేను మొన్న కూడా ఓపెనింగ్కి వచ్చినప్పుడు మీకు పట్టా చేతిలో పెట్టి ఓటు అడుగుతాను అంకుల్ మళ్ళీ లేకపోతే నేను అడగను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట నిలబెట్టుకునేటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది జక్కప్పుడు రాజా గారే. ఎప్పుడైనా సరే ఏ పని అయినా సరే మన గ్రామంలో ఇంత డెవలప్ అయింది అంటే చాలా మంది ప్రజాప్రతినిధులు మనకేదైనా అంటుకుంటుందేమో మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాణహాని ఉంటుందేమో అని చెప్పి భయపడి ఇంట్లో ఉన్న రోజుల్లో కూడా ఆ కోవిడ్ సందర్భంలో మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ సమయం వెచ్చించాం ప్రజల కోసం. ఎక్కడ ఎవరికి ఏది అవసరం ఉన్నా కూడా వాళ్ళకి స్పందిస్తూ వచ్చాం. ఉచితంగా ఇంటింటికి మెడిసిన్లు పంపిణీ చేశాం. ఆక్సిజన్ సెంటర్లు నడిపాం. ఏదైనా ఒక హాస్పిటల్లో మంచం కావాలి అని అంటే కూడా డాక్టర్లతో అదే పనిగా మాట్లాడుతూ వాళ్ళకి వైద్య సేవలు అందించాం. ఇంతకంటే ఏం చేయగలుగుతాము ఒక శాసనసభ్యుడిగా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. 1158 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, మరో 1142 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 20,172 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు, వ్యవసాయానికి రైతాంగానికి పెద్దపీట వేయడం, నిత్యం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పరితపించడం, ఇంతకంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నారు. అమ్మా ఇక్కడ చాలామంది 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. మీ అనుభవంలో మీ వయసులో ఎప్పుడైనా ఒక శాసనసభ్యుడు అది కూడా అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అధికారంలో ఉండగా మీ ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా అమ్మా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యేలైనా మీ ఇంటికి వచ్చారా? ఈవేళ ఇన్ని పథకాలు అందించి ఇన్ని కార్యక్రమాలు చేసి తిరిగి మళ్ళీ మీ ప్రతి ఇంటికి వచ్చానా లేదా? నేను వచ్చానా లేదా మీ ఇంటి అందరికి? ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప కూడా తొక్కాం. వాళ్ళకి అందించిన పథకాలు వాళ్ళకి వివరిస్తూనే ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి,
వాటిని పరిష్కారం చేస్తాము అని చెప్పి అదే పనిగా ఆ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేశాం. విజ్ఞతతో ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయండి అని చెప్పి అందరిని కోరుతా ఉన్నా. గడిచిన 5 ఏళ్లలో పేదలకు మంచి చేయడం కోసం 270,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అకౌంట్లలో నేరుగా జమ చేయడం కోసం ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 137 సార్లు బటన్లు నొక్కాడు. జగనన్న కోసం ఈ సంక్షేమ పాలన కొనసాగడం కోసం మీకు మంచి జరగడం కోసం 2 బటన్లు మనం నొక్కలేమా రాబోయే ఎన్నికల్లో అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఒక బటన్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి 1 ఓటు, అలాగే రాజానగరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న జక్కంపూడి రాజాకి నాకు 1 ఓటు. 2 ఓట్లని 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద గెలిపించండి, మళ్ళీ ఈ సంక్షేమ పాలన ఈ ప్రజా రంజక పాలన కొనసాగించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఒకే ఒక్క మాట, ఎవరైనా ఏ కారణం చేతైనా పట్టాలు రాకపోయి ఉంటే, ఏ కొంతమంది అయినా మిగిలిపోయి ఉంటే వాళ్ళెవరూ కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కాస్త సమయం తక్కువ ఉన్న కారణంగా మధ్యాహ్నం 3 గంటలకల్లా ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఈ పట్టాల పంపిణీ మళ్ళీ ఆలస్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే తొందరపాటుగా నిన్న కంగారుగా ఈ పట్టాలన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఏ కొంతమంది అయినా మిగిలిపోయి ఉంటే ఈ ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మిగిలిపోయినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఇస్తాం తొందరలో, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరి ఆశీస్సులతోనే నేనే మళ్ళీ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా కొనసాగుతాను కాబట్టి ఖచ్చితంగా ఏ కొంతమంది అయినా మిగిలిపోయి ఉంటే వాళ్ళెవరూ కూడా అధైర్యపడద్దు అని చెప్పి తెలియజేస్తూ ఈ భూములు